మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుమల తిరుపతికి మస్తు మంది జనాలు ఏడేడికి ఎలా తాండరు. కొందరు ట్రైన్లో పోతే, కొందరు బస్సులలో పోతారు, ఇంకొందరు మాత్రం సొంత బండ్లు వేసుకొని పోతారు. అయితే ఘాట్ రోడ్ల ఈ నడుమ టక్కర్లు బాగా అవుతాయి అని చెప్పి గాడుండే పోలీసు వాళ్ళు ఏమి ఇకమత చేసి లేచుడరు మరి. ఆగో, పోలీసు వాళ్ళు అడ్డేసారు కదా, ఏం చేస్తున్నారో చూడుర్రి. ఆ కాక నిద్ర మత్తు మొత్తం పోయినట్టున్నది పో, ముఖం మీద నీళ్లు జిమ్మిచ్చేటాలకు పెయ్యంతా జరిచిచ్చినట్టున్నది. ఇక గీ అన్న చూడుర్రి, ఏదో డ్రంకన్ డ్రైవ్లో పైపు దుమ్మన్నట్టే ఎట్లా సిగ్గుపడతాండో. అన్నో జరా ముఖం గిడిపెట్టరా అదే. ఆ ఇప్పుడు కానివ్వలి సార్. అబ్బా, దెబ్బకే నిద్ర కొండెక్కిపోయినట్టున్నది పో. ఇట్లా బండ్లు నడిపే దాంట్లో నిద్ర మబ్బులు కనిపించేటోళ్ళందరికీ అలిపిరి టోల్గేట్ కాడ అడ్డేసి నీళ్లు చల్లి నిద్ర మత్తును పోగొడతారట పోలీసు వాళ్ళు. మామూలుగానైతే నిద్ర రాకుండా డ్రైవర్లు షాయిలు తాగుడు, లేకుంటే ఏడన్నా ఆగియో దమ్మేషుడో చేస్తా అంటారు. మరి పోలీసు వాళ్ళు ఏంది హోలీ నాడు రంగు నీళ్లు తాలినట్టు నీళ్లు గుమ్మరియవాటి అంటారా? పోలీసు వాళ్ళకి తిరుమలకి వచ్చే భక్తులందరికీ ఛాయలు తాగిచ్చుడు కుదరది కదా, అందుకే గిట్లా నీళ్లు కొట్టే ఐడియా చేసిర్రట. ఇక గిట్లా నీళ్లు కొడితే యాక్సిడెంట్లు కావా అని అంటే, కొండెక్కే టైంలో నిద్ర మత్తులు ఉంటే ప్రాణాలకే ప్రమాదం కాబట్టి ఇక గిట్లకి ఉపాయం చేసిర్రు. ఇక వాళ్ళు చేసేది కూడా మన మంచికే కదా. అయితే వాళ్ళు చేసేంత వాళ్ళు చేస్తున్నారు కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏమంటారు?